హాయ్ హలో, వెల్కమ్ టు లియోఎంటర్టైన్మెంట్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా వినిపిస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే పవిత్ర లోకేష్ అండ్ నరేష్ గారి అంశం. అయితే ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది, గత 2-3 నెలల నుంచి ఇష్యూ అంతా కూడా చూస్తున్నాం. ఇద్దరు కూడా కలిసి చాలా ఫంక్షన్స్కి రావడం, ఫ్యామిలీ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం, అయితే ఇవన్నీ కూడా మనం ఉన్నాయి. అయితే సరికొత్తగా ఇప్పుడు ఈ యొక్క స్టోరీని కొత్త మలుపు తిరిగింది. అదేంటంటే పవిత్ర లోకేష్ గారికి పవిత్ర బంధం సినిమాకి సంబంధించి ఏదో అక్కడ చిన్న కనెక్షన్ ఉన్నట్టుగా ఇది అగ్రిమెంట్ రిలేషన్షిప్ అనే టాక్ వినిపిస్తుంది. అయితే వీటన్నిటి గురించి ఫిలిం నగర్లో ఇక్కడ చక్కర్లు కొడుతున్న అంశాలు ఏంటి, వీటిలోని నిజాలు ఏంటి, వీటన్నిటి గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారితో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నిజంగానే పవిత్ర లోకేష్ గారికి పవిత్ర బంధం సినిమాలో ఒక అగ్రిమెంటల్ స్టోరీ లాగా ఏదన్నా కనెక్షన్ ఉందంటారా సార్? ఇప్పుడు ఏదో కొత్తగా ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నటువంటిది ఏంటి అగ్రిమెంట్ రిలేషన్షిప్ అన్నట్టు, దీని మీద ఏం చెప్తారు? అంటే ఫిలిం నగర్లో వస్తున్న ఇదేంటంటే డేటింగ్ అగ్రిమెంట్ అనేది బయటకు వస్తున్న వార్తలు. వీళ్ళు పెళ్లి దాకా వెళ్ళదు, ఇది సహజీవనం అంటున్నారు కదా, లివింగ్ రిలేషన్షిప్ అంటున్నారు, అసలు అది కూడా కాదు, ఇది డేటింగ్ అగ్రిమెంటే. ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కూడా కొంత ఉన్నాయి అని చెప్పి వార్తలు బయటకు వస్తున్నాయి సోషల్ మీడియాలో. అంటే యాక్చువల్గా పెళ్ళైన తర్వాత విడాకులు ఇస్తేనేమో ఆర్థిక లావాదేవీలు ఉంటాయి, అది భరణం కావచ్చు ఇంకోటి కావచ్చు. అగ్రిమెంట్ రిలేషన్షిప్లో ఇవేంటి సార్? ఇప్పుడు డబ్బు లేకుండా ఏది జరగదండి, ఎవరు రారు. ఒకటి, మన దగ్గర డబ్బు ఉండాలి, ముందు అనుభవించాలంటే, ఇలాంటి సుఖాలను అనుభవించాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి. ఆ డబ్బు నరేష్ గారి దగ్గర ఉన్నది. ఇప్పుడు మనుషులంతా ఒకటే సినిమాలో ఎన్టీఆర్ పాట ఉంది, అనుభవించరాజా అనుభవించరాజా అని. అలాగే డబ్బు ఉంటే మనం ఏదైనా చేయొచ్చు, ఎవరైనా తెచ్చుకోవచ్చు. మరి వీళ్ళ మధ్యలో ఉన్న డబ్బు పరంగా ఉన్న అగ్రిమెంట్ ఏంటి అనేది మనకు తెలియదు. సోషల్ మీడియాలో వస్తున్నది ఏంటంటే వీళ్ళ అగ్రిమెంట్ ప్రకారము పవిత్ర లోకేష్కి నరేష్ గారు 25 లక్షలు ఇవ్వాలి నెలకి 25 లక్షలు ఇవ్వాలి. ఇన్ కేసు కాని పక్షంలో ఒకవేళ నరేష్ గారు వేరే పెళ్లి చేసుకోవాలనుకున్నా, లేదా వేరే అమ్మాయితో కనెక్షన్ పెట్టుకున్నా, పరిహారంగా 50 కోట్లు ఇవ్వాలి అనేది ఒక టాక్ అయితే ఈ మధ్యకాలంలో, మళ్ళీ తాజాగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది మనకెవరు తెలియదండి, ఆర్థిక లావాదేవీలు ఎవరు చెప్పగలరు? మీరు నా అకౌంట్లోకి డబ్బులు వేస్తే తప్ప నాకు తెలియదు ఎంత వేసినాయి. వీళ్ళిద్దరి మధ్యలో ఉండే లావాదేవీలు బయటికి ఎలా వస్తాయి? మరి వీటిలో నిజం ఉందని అనుకోను, ఇద్దరు ఇష్టపడి ఒకవేళ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారేమో. ఇందాక మీరు చెప్పారు కదా పవిత్ర బంధం రిలేషన్షిప్ అని. పవిత్ర బంధంలో ఏంటంటే అది అప్పుడు వెంకటేష్ సౌందర్యుల మధ్యన జరిగిన కథ అది. అది ఆ వెంకటేష్కి పెళ్లి మీద ఇష్టం లేదు కాబట్టి అది ఆ బంధం అలా ఉంది. అదే పవిత్ర బంధం ఇప్పుడు చాలామందికి అదే పవిత్ర బంధంగా మారింది, ఆదర్శంగా మారిపోయింది అది లివింగ్ రిలేషన్షిప్ మీద. అవును, కానీ ఇక్కడ చూసుకుంటే నరేష్ గారిది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా చిన్నది కాదు. వాళ్ళు తెలుగు ఇండస్ట్రీలో చాలా పెద్ద కుటుంబం, ఒక దగ్గర 300 వంతుల వాళ్ళే ఉంటారు. సో ఈ రకంగా చూసుకుంటే ఇలాంటి చేయడం వల్ల నిజంగా ఇండస్ట్రీకి కూడా కొంత బ్యాడ్ నేమ్ రావచ్చు అంటారా? ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ఇండస్ట్రీ వాళ్ళు అనేది ఏంటంటే ఎవరు తప్పు చేయట్లేదు, మేము సెలబ్రిటీలు కావటం వల్లే కదా మా ఇంట్లో భూతార్థంలో చూస్తున్నారు అంటున్నారు. మరి వాస్తవం అదే కదా. ఇప్పుడు ఇలాంటి ఫ్యామిలీలు చాలా ఉన్నాయి, ఇలాంటి రిలేషన్షిప్స్ చాలా ఉన్నాయి బయట. అలాంటప్పుడు మరి వాళ్ళని ఆడిపోసుకోవడం అనేది కరెక్ట్ కాదేమో. ఇప్పుడు ఆయన నరేష్ గారికి 3 పెళ్ళిళ్ళు పెటాకులుగా మారిపోయినాయి, మరి తప్పు ఎవరిదో మనకు తెలియదు. 3 పెళ్ళిళ్ళు పెటాకులు అయినంత మాత్రాన నరేష్ గారిదే తప్పు అని అనటం కూడా తప్పేమో మరి. ఎందుకంటే ఫస్ట్ భార్య మన డ్యాన్స్ మాస్టర్ హీరాలాల్ గారికి సంబంధించిన ఆ అమ్మాయి, తర్వాత 2వది మన ప్రముఖ కవి దేవుల బులకృష్ణ శాస్త్రి గారి మనవరాలని చెప్తారు రేఖ. అలాగే 3వకి వచ్చేసరికి రమ్య, మరి మినిస్టరు రఘువీరారెడ్డి గారి అన్న కూతురు తమ్ముడు కూతురు అన్నారు. ఇక మరి వాళ్ళు ఆ బంధం అంతా చెడిపోయింది. చెడిపోయిన తర్వాత ఏ మనిషి అయినా తోడు కావాలని కోరుకుంటాడు. కొంతమంది ఏమంటారంటే 60 ఏళ్ల వయసులో 62 ఏళ్ల వయసులో నీకు ఇలాంటి రిలేషన్షిప్ అవసరం అంటారు. 60 అయినా 20 అయినా మనిషి తోడుకోవడం, తోడు కోరుకోవడం తప్పులేదు కదా, అదే అనుకుంటున్నాను నేను కూడా. సార్, అయితే ఈ బంధంలో ఇప్పుడు మనం ఇప్పటిదాకా మీరు చెప్పిన అగ్రిమెంట్ సంబంధించి ఆర్థిక లావాదేవీలు అయితే వచ్చాయని చెప్పేసి అంటున్నారు, అయితే అదే అగ్రిమెంట్లో ఏమన్నా పిల్లల గురించి వచ్చా? అంటే మామూలుగా అయితే పవిత్ర లోకేష్ గారికి ఎంతమంది పిల్లలు, నరేష్ గారికి ఎంతమంది పిల్లలు, వీళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఏమన్నా టాపిక్ వచ్చిందంటారా? ఇప్పుడు పవిత్ర లోకేష్, ఇప్పుడు పవిత్ర నరేష్ అంటున్నారు అందరూ. పవిత్ర లోకేష్ అయినా పవిత్ర గారి తండ్రి, ఆయన కన్నడంలో ప్రొడ్యూసర్ అట.
పవిత్రకి భర్త ఉన్నారు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అక్కడ. నరేష్ గారికి ఇక్కడ మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి పుట్టిన ఒక కొడుకు ఉన్నాడు, మళ్ళీ అంతకుముందు పుట్టిన ఇంకో కొడుకు ఉన్నాడు, ఫస్ట్ భార్యకి పుట్టిన కొడుకు ఉన్నాడు నవీన్ అని. ఒక నవీన్ ఇక్కడే ఉంటాడు, మన నరేష్తో పాటే ఉంటారు నవీన్. కృష్ణశాస్త్రి గారికి మనవరాలకి పుట్టిన అతను చెన్నైలో ఉంటారంట. ఇట్లా సంతానం ఉన్నారు. రమ్య గారికి కూడా మరి సంతానం ఉన్నట్టుగా తెలిసింది మనకి. అదండి పిల్లల పరంగా చూడాలంటే అదే ఈ అగ్రిమెంట్లో పిల్లల భవిష్యత్తు. అగ్రిమెంట్ అసలు అగ్రిమెంటే మనం చూడలేదు. అగ్రిమెంట్ అనేది ఒక మన ఊహ, ఒక ఊహా చిత్రం. ఇప్పుడు మనం ఏంటంటే లోకులు కాకులు అంటారు కదా, వాళ్ళు ఏదో రకరకాల ఊహాగానాలు చేస్తూ ఉంటారు. ఆ ఊహాలను బట్టి మనం నేను చూసి నేనైతే అగ్రిమెంట్ చూడలేదు. నరేష్ గారి అకౌంట్లో మన పవిత్ర లోకేష్ గారి అకౌంట్లో నరేష్ గారు ఎంత పంపించారని నాకు తెలియదు. 20 లక్షలు ఇస్తున్నారు లేదా నేను చెప్పమంటే కష్టం అది. అసలు యాక్చువల్గా నరేష్ గారికి ఇంత సంపద ఇప్పుడు చూసుకుంటే కృష్ణ గారి ఫ్యామిలీ అని తెలుసు, కానీ అసలుకి ఆయనకున్నటువంటి ఒక ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి సార్? నరేష్ గారు మంచి నటుడు అండి, ఆయన ఎన్నో సినిమాలు చేశారు. తల్లి ద్వారా వచ్చిన ఆస్తిని పక్కన పెడితే నరేష్ గారు కూడా తన స్వతహాగా నటించి హీరోగా చేసి 4 స్తంభాల ఆట నుంచి ఆయన హీరోగా తన ప్రయాణం మొదలైంది. అంతకుముందు 2 కుటుంబాల కథతో స్టార్ట్ అయింది ఆయన ప్రయాణం చిన్న బాలనటుడిగా. ఆ తర్వాత కృష్ణగారు తీసిన 12 కాపురంతో బాలనటుడిగా చేశారు, హీరోగా 4 స్తంభాలట. తర్వాత చాలా నటుడుగా హిట్లు చేశారు. అప్పుడు విజయనిర్మల గారు డైరెక్టరు, మంచి నటి, హీరోయిన్గా చాలా సినిమాలు చేశారు. ఒక డైరెక్టరు, ఒక సూపర్ స్టార్ కృష్ణ గారి వైఫ్. మరి విజయనిర్మల గారి సంపాదన అంతా ఆస్తులు కొన్నారండి మనకి. ఇక్కడ ప్లానెట్ అని ఉంది నానక్రమ కూడా దగ్గర, ఆ ప్లానెట్ అని దగ్గర కొంత ల్యాండ్ కొన్నారండి. ఆ ల్యాండ్ అప్పట్లో ఉన్న కాస్ట్కి ఇప్పుడున్న కాస్ట్కి చాలా మారిపోతుంది. ల్యాండ్ మీద పెట్టింది ఎప్పుడైనా బంగారంగా మారిపోతుంది. ఆటోమేటిక్గా ఆస్తులు పెరిగిపోయినాయి అంతే చెప్పాలంటే. ఆ ఆస్తులు అంత ఆస్తి సంపాదించడానికి కారణం ఏంటంటే అదేనండి కారణం. సో ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ బాగుండడంతోనే ఇలాంటి అగ్రిమెంట్స్, ఇంకా ఇది ఫైనల్ అగ్రిమెంట్ అంటారా సార్, లేకపోతే కొనసాగి? ఇప్పుడు ఒక జర్నీ చేశారండి, అది ఎక్కడితో ఆగిపోద్దని అనుకు మహాప్రస్థానం చెప్పాలండి. ఇది ఒక ప్రయాణం. ఇవాళ 4 బిల్లులు చేసుకోవచ్చు, 4 స్తంభాలాట బదులు 5 స్తంభాలాట, 6 స్తంభాలాట కూడా జరగవచ్చు. ఇది ఒక నరేష్ గారి విషయంలోనే కాదు, మీ విషయంలో జరగవచ్చు, నా విషయంలో కూడా జరగవచ్చు. మనం ఒక నరేష్ గారిని మనం వీలెత్తి చూపించే బదులు మనం చూపించడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంటే జనరేషన్ అలా మారిపోయింది. కాకపోతే ఇదేమవుతుందంటే ఇలాంటి సెలబ్రిటీలు అలా చేయటం వల్ల ఇలాంటి విషయాలని వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు ఇతర భావితరాల వారు. అదండి అదే సెలబ్రిటీగా ఉన్నప్పుడు వాళ్ళని చూసే చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. ఈ ఫాలో అనేది వీళ్ళు మంచి చేస్తే మంచి చాలామంది తీసుకోపోవచ్చు, కానీ చెడుని ఎక్కువ ఆదర్శంగా తీసుకునేటువంటి ఒక రోజులు ఇవి. సో దీని మీద అయితే ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే సినీ ఇండస్ట్రీ మీద ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. అందుకనే సెలబ్రిటీలు, ముఖ్యంగా సినిమా రంగ వ్యక్తులు, వాళ్ళ జీవితంలో ఇలాంటి విషయాలు బయటికి రాకుండా ఉండటం అనేది మంచిదండి. కానీ బయటికి రాని వాటిని కూడా మరి అట్లా తెలుస్తుందో తెలియదు కానండి. ఆ నోట ఈ నోట అంటారు కదా, అట్లా ఏ చిన్న విషయం జరిగినా అసలు బయటికి ఊరికి వచ్చేస్తుంది విషయాలు. ఆ తర్వాత ముందు అది ఏదో మనం గాసిప్స్ అనుకుంటాం మనం. ఆ తర్వాత కాలంలో అవే నిజాలుగా నిరూపణ అవుతున్నాయి. మన సమంత ఇష్యూలో కానీ, చిరంజీవి కూతురు గారి విషయంలో, ఇట్లా రకరకాల మన ఫ్యామిలీస్లో చూసాం. ముందు గాసిప్స్గా అనుకుంటున్నారు, తర్వాత అవే నిజాలు అవుతున్నప్పుడు నమ్మాల్సి వస్తుంది. సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే ఎంతవరకు ఉండొచ్చు అంటారు? అది మన చేతిలో లేదండి. ఫుల్ స్టాప్ ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఫుల్ స్టాప్ పెడితే ఫుల్ స్టాప్ పడద్దండి. ఒక సెలబ్రిటీ అయిపోయిన తర్వాత ఎక్కడికైనా బయటకు వెళ్తే అందరి కళ్ళు మీ వైపు ఉంటాయండి. నాకు తెలిసినంత వరకు ఒక సెలబ్రిటీ రైటర్ ఉన్నారు ఒక ఆయన, ఆయన ఫోటో ఎక్కడ పత్రికల్లో వచ్చేది కాదు. అసలు ఆయన ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. మరి అది తెలిసిందనుకోండి, ఆ ఫోటో పెట్టుకుని చేశారనుకోండి, ఆయన ఏ కార్యం చేసినా తెలిసిపోద్దిగా. అది తెర మీద వాళ్ళ విషయంలో మనం కవర్ చేయలేము. ఈయన ఫోటోలతో సహా కనిపించే వాళ్ళు సడన్గా రోడ్డు మీద ప్రత్యక్షం అయ్యారనుకోండి, ఎవరు అమ్మాయితే వెళ్తున్నారనుకోండి. ఇక్కడ మీకు ఉదాహరణ చెప్పాలి, అక్కడే నాగేశ్వర గారు నాతో అన్నమాటది. ఒకసారి ఆయన భార్య అన్నపూర్ణ గారిని తీసుకుని మెడ్రాసులో సినిమాకి వెళ్ళారంట. ఆ సినిమాకి వెళితే థియేటర్ దగ్గర ఉన్న జనాలు వీళ్ళని చూసి, నాగేశ్వర గారిని చూసి, అరే మన నాగోడు దేన్ని కొట్టుకొచ్చాడు రోయ్ అన్నారంట. అంటే అది వీళ్ళు విన్నారట. వాళ్ళ ఆవిడ అందంట, ఏమండి నేను మీతో సచిన సినిమాకి రాను అందంట. ఈ మాట నాకు నాగేశ్వర గారు స్వయంగా చెప్పారు. అచ్చా అచ్చా.
ఎందుకంటే సిల్వర్ స్క్రీన్ పై నాగేశ్ రావు గారిని చూసాం కానీ అన్నపూర్ణ గారిని ఎప్పుడు చూడలేదు కదా, అది ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ పడి ఉండొచ్చు. అవునవును అవును సార్. సో ఖచ్చితంగా తెర పైన ఉన్న వాళ్ళు తెర వెనుకనే ఏదైనా చేసుకుంటే బెటర్, కానీ తెర ముందుకి ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా దాని ఇంపాక్ట్, తెర వెనుక భాగోతాలు మాత్రం చాలా బయటకు వచ్చేస్తున్నాయి. అవును, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉండాలి ఖచ్చితంగా సార్. సో ఈ ఇంపాక్ట్ అనేది సినీ ఇండస్ట్రీ పైన కూడా ఉండబోతుంది. సో కాకపోతే ఇలాంటి ఇక ముందుకు రాకుండా మిగతా వాళ్ళు జాగ్రత్త పడితే మంచిది అని చెప్పేసి అంటారు. సో ఇదండి పవిత్ర లోకేష, పవిత్ర నరేష్ వీళ్ళ అగ్రిమెంట్ బంధం ఎటువంటిది. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.